తిరువనంతపురం పద్మనాభ స్వామి గుడి తలుపులు తెరిస్తే ప్రళయం వస్తుందట. ఎందుకు ఏంటి? ఇప్పుడు దాక 5 తలుపులు ఏమో తెరిచారు, 6 తలుపు అన్నది ఒకటి తెరవాల్సింది ఉంది. కానీ దానికి ఉండేటువంటి నాగబంధం ఉండేదాని వల్ల ఆ తలుపులు తెరవడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. ఆ తలుపులు కనుక తెరిచినట్లయితే సముద్రం ముంచుకొస్తుందని, ఆ సముద్రం మధ్యలో ఉండేటువంటి ఆదిశేషువు పడగలు విప్పి ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తాడని, ఇలాగ ఎన్నో ఆలోచనలు ఎన్నో కథలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక సాధకుడిగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఉన్నాయనే నేను చెప్తాను. కానీ కొంతమంది మిస్కాన్సెప్షన్స్ కావచ్చు లేదా కాన్సెప్షన్స్ కావచ్చు, ఉన్నాయని కొంతమంది లేదని కొంతమంది వాదిస్తుంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళదే, కానీ నా అభిప్రాయం ప్రకారంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఉందండి. ఇది ఒక్కటే కాదండి, బంధనాలు అనంటే ఏమిటో అసలు మన ప్రజలు తెలుసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకి చెప్పాలంటే ఈరోజు మనకు బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేటువంటి సౌకర్యం ఉంది. గడిచిపోయిన కాలంలో అంటే అది యుగాల నాడు కావచ్చు, లేదా కొన్ని వందల సంవత్సరాల నాడు కావచ్చు, లేదా కొన్ని వేల సంవత్సరాల నాడు కావచ్చు, ఆ రోజుల్లో బ్యాంకులు లేవు. ఈ రోజుల్లో లేనిది ఆ రోజుల్లో ఉంది. ఏమిటది? భక్తి. ఆ భక్తి పారవస్యంతో, భక్తి తత్పరతతో వేద పండితులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, ఒక్కొక్క వర్ణం వారిగా ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్భక్తితో ఉండేవాళ్ళు, అంతో ఇంతో సాధనలు చేసేవాళ్ళు, అంతో ఇంతో శక్తిని సాధించేవాళ్ళు. ఆ శక్తి కారణంగా, ఆ శక్తి ద్వారా ఏం చేసేవారంటే, ఎవరైనా శత్రురాజులు దండయాత్రకు వచ్చినట్లయితే అలాంటప్పుడు తమ తాలూకు సంపదని కాపాడుకోవడానికి ఎవరి శక్తి అనుసారం వాళ్ళు కుండల్లో, ముంతల్లో, గుండిగల్లో ఇట్లాగా దాచిపెట్టి వాళ్ళు ఎక్కడికెక్కడ వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్ళే ముందర ఆయా ప్రదేశాల్లో అనేకమైనటువంటి బంధనాలు వేసి వెళ్ళేవాళ్ళు. అలాంటి దాంట్లో అనేకమైన బంధనాలు కొన్ని ఉదాహరణగా చెప్తాను నేను. ఉదాహరణకి జలబంధనము అంటారు. జలబంధనము అంటే ఎక్కడైతే ఆ సొత్తు దాచిపెట్టారో అక్కడ కేవలం 2 అడుగులు తవ్వినంత మాత్రాన నీరు ఫౌంటైన్ లాగా వస్తూ ఉంటుంది. నీరు ఫౌంటైన్ లాగా వస్తుంటుంది. మనం తవ్విన కొద్దీ నీరు మరింత ఉవ్వెత్తున ఎగిరిపడుతూ ఉంటుంది. అదే అక్కడికి కరెక్ట్గా ఒక 6-7 అడుగుల దూరంలో 1000 అడుగుల బోర్ వేసినా కూడా నీళ్లు రావు. అందులో ఉండేటువంటి విచిత్రం అలాంటిది. అదేవిధంగా క్రిమిబంధనం. క్రిమిబంధనం అంటే భూమి తవ్వుతుంటే పురుగులు వస్తుంటాయి. కీటక బంధనం, జిల్లలు అంటారు కదా, అవి వస్తుంటాయి. వృశ్చిక బంధనం అంటే తేళ్ళు. సర్పబంధనం, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనంత పద్మనాభసేనుడిది సర్పబంధనం. తవ్విన కొద్దీ పాములు వస్తుంటాయి. అదేవిధంగా భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస బంధనాలు అనేవి అనేకము ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ఏమీ లేవు, గాడిద గుడ్డు అని అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయని నాలాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళనేమో మూఢనమ్మకస్తులు అంటారు, వాళ్ళనేమో నాగరికులు అంటారు. ఎవరు ఏమనుకున్నా ఎవరి అభిప్రాయం వాళ్ళది. నిజానికి మరి ఉన్నాయా ఏంటని? ఉన్నాయనే నేను చెప్తున్నాను కదా. ఉండలేదు ఒక నమ్మకమా, మూఢనమ్మకమా? అది నాగరికులు మూఢనమ్మకం అంటున్నారు, మేమేమో నమ్మకం అని అంటున్నాము. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇది ఎంత మనం చర్చించుకున్నారు తెగేది కాదు. ఇది ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల అదే బంగారం ఉంటే అక్కడ తోవితే ఏదో పాము అడ్డం వస్తుంది అంటారు. అవునండి. అక్కడ అంటే అది నాగబంధం వేసి పెట్టి నాగబంధం. ఇప్పుడు ఒక పా అంటే అది దైవశక్తి ఉన్నట్టే అక్కడ? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అనుభవిస్తే. కానీ ఎవరికీ అర్థం కాదు. దైవశక్తి వల్లనే ఆ పాముల మధ్యలో రావడము, అడ్డుపడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఇలాంటి స్థితిలోనే ఈ నాగబంధం ఉండి అందువల్లనే అది మనం తీయలేము అని చెప్పి జనాలుగా అందరూ కూడా చెప్పేది అందుకోసమే. పోనీ లేవు అని చెప్పి అంటున్నారు కదా మూఢనమ్మకాలు, ఇవన్నీ మూఢనమ్మకాలు లేవు అని అంటున్నారు కదా. మరి ధైర్యం చేసి ఆ 6వ గది తాలూకు తలుపును బద్దలు కొట్టమని డైనమైట్లు పెట్టి. ఇప్పటివరకు ఎవరైనా ప్రయత్నించారా సార్ అది తెరవడానికి? ఎవరు ప్రయత్నించలేదు, ప్రయత్నించలేకపోయారు. అంటే అక్కడ దాకా పోలేకపోయారా ఏంటని? 5 గదుల వరకు వెళ్ళారు, 6వ గదికి 5 గదులు
తెలిసారు. అవును, అక్కడ సర్పబంధం ఉంది ఆరో గదికి అన్న విషయం తెలుసుకుని దాని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ప్రయత్నించిన వాళ్ళు ఎవరు లేదు. మళ్ళీ అంటే అది ఒకవేళ తెరవడానికి ప్రయత్నిస్తే చనిపోయే స్థితి ఏమన్నా తను అందులో ఉండేటువంటి నాగబంధం తలకు చరిత్ర ప్రకారంగా ఏదైనా జరగచ్చు. సముద్రపు టొడ్డున ఉంది ఇంకొకటి సార్, అలాంటి పరిస్థితుల్లో అందులోంచి సముద్రం నీరు చొచ్చుకురావచ్చు, ఆ నీటి మధ్యలో యాశేషం రావచ్చు. ఇంత టెక్నాలజీ ఉంది కదా సార్, ఇంత టెక్నాలజీ నేను అంటున్నాను. ధైర్యం చేసి తలుపుల్ని డైనమైట్తో బద్దలు కొట్టమనండి. ఉంటే బంగారమో ఏదో ఉంటుంది వజ్రాలు, తీసుకుందాం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందాం. లేదంటే నీళ్ళలో పడి కొట్టుకుపోదాం. ఎలాగైనా మనిషి పోవాల్సిందే కదా ఏదో నాటికి. సో అంటే ఈ రోజుల్లో మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. దాని తలకు ఫలితం కూడా వాడే అనుభవించాలి. అలాంటిది ఎందుకు ధైర్యం చేస్తలేరు అని. ఎవరికైనా కానీ ప్రాణం మీద తీపే కదా. ఓకే సార్.